బాపట్ల జిల్లా అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణ చైతన్యకి వ్యతిరేకంగా ఆయన బాధితులు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. బాచిన కృష్ణ చైతన్య చేతిలో మోసపోయినా తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఒంగోలులోని మంగుమూరి రోడ్డులో 2012లో గ్రీన్ లీఫ్ ఇన్ఫ్రా పేరుతో బాచిన కృష్ణ చైతన్య అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. ఫ్లాట్ కొనుగోలు కోసం వచ్చిన 40 మంది నుండి 18 లక్షల చొప్పున వసూలు చేశారని బాధితులు చెప్తున్నారు. అయితే అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభమై 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి చేయలేదు. దీంతో బాధితులు కృష్ణ చైతన్యని నిలదీసినా పట్టించుకోలేదు. దీంతో బాధితులు ఒంగోలు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ దినేష్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. గరిటయ్య గారి కుమారుడు కృష్ణ చైతన్య గారు బిల్డర్గా మాకు కన్స్ట్రక్షన్ ఒక డెమో హౌస్ కట్టి మాకు అవన్నీ ఆ డెమో హౌస్ చూపించి ఈ సేమ్ ఇలాగే మీకు కట్టిస్తామని చెప్పినప్పుడు మేమందరం కలిసి ఆ అపార్ట్మెంట్ డెమో హౌస్ని చూసి మేము దాన్ని కొనుక్కున్నాము. కొనుక్కొని 2012లో కొనుక్కున్న తర్వాత ఇప్పటికీ కూడా ఆ పనులు పూర్తి చేయకుండా మాకు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఎన్నోసార్లు పోయి అర్జించుకున్నాము, ఎన్నోసార్లు అర్జించుకున్నాము. మేమందరం కూడా దాంట్లో మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని. బ్యాంక్ లోన్లు తీసుకొని 12 సంవత్సరాల నుంచి బ్యాంక్ లోన్ కడతానే ఉన్నాము. ఆయన ఇచ్చిన మాకు టర్మ్స్ అండ్ కండిషన్లో మీకు 3 సంవత్సరాలలో కట్టేయకపోతే దానికి అపార్ట్మెంట్కి ఎంత డబ్బులు అయితే అవుతాయో అంత డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాము అన్నట్టుగా దాంట్లో మాకు